ట్రైలర్ అందరూ చూశారు నాకు తెలిసి. సో వచ్చిన గెస్ట్ని ఊరికే ఎందుకు వదిలి పెడతాం మేము. సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ముందుగా ఎవరి నుంచి మొదలు పెడదాం? చాలామంది డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి ఇవాళ మా బర్త్డే బాయ్ సాయి రాజేష్ గారితో మొదలు పెడదాం. ఓకే, సో ట్రైలర్ చూశారు కదా మీరు. సో ఈ కథ ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమై ఉంటుంది? హలో, ఏమంటే ముగ్గురు ఉన్నారు, దాంట్లో నితిన్ మెయిన్ హీరోలా కనిపిస్తున్నారు. సో మెయిన్ హీరోయిన్లో మేము, నితినే హీరో. సో అంటే నితిన్ని 10th క్లాస్లో లవ్ చేస్తుండొచ్చు హీరోయిన్. ఇంకొకరినేమో ఇంజనీరింగ్ కాలేజీలో లవ్ చేస్తుండొచ్చు, ఇంకొకరిని లాస్ట్లో పెళ్లి చేసుకొని ఉండొచ్చు. నైస్ నైస్ నైస్. నువ్వు బేబీ కథ కాదు. నైస్, బేబీ కథ చెప్పమని లేదండి, ఈ కథ చెప్పమన్నాము. ఈ ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం అర్థమైంది అనేది చెప్పమన్నాం. నాకు చిరంజీవి గారు మంచి పల్లకి గుర్తొచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్గా ఇది గోదావరి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన సినిమా కాబట్టి మీకు గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే గుర్తొచ్చేది ఏంటి? పండుగ, ఎండ్ రోజులు, ఎప్పుడు ఫుడ్డే. గోదావరిలో పుట్టకపోయినా అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ ఆ రెండు జిల్లాలంటే చాలా ప్రేమ ఉంటుంది, ఎస్పెషల్లీ మా మెగా ఫ్యామిలీకి. సో అంతే, నాకు డైరెక్టర్ నేను మళ్ళీ మాట్లాడతా స్టేజ్, ఇంకా డైరెక్టర్లు ఉన్నారు ప్లీజ్. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, చాలా ఉన్నాయి మీకే. సో ఏంటి అంటే ఇది ఫ్రెండ్స్కి సంబంధించిన సినిమా కదా. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని చూశాక లాస్ట్ సారి అడిగాను, వాసుగారు చెప్పారు అప్పుడు మీరు లేరు థాయిలాండ్ వెళ్ళారు, సో లత్కోర్ ఫ్రెండ్ ఎవరంటే ఎస్కేన్ అని చెప్పారు. సో మీ లైఫ్లో మోస్ట్ డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలాంటి చిల్లర్ చిచోరా ఫ్రెండ్ ఎవరు? నేను వాసుగారితోనే వెళ్తాను, అంటే ఎస్కేన్ మాకు కూడా వాసుగారే చెప్తే. అదే ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత. అదేనండి, వాసుగారు ఏదంటే అదే అంటున్నా, ఆయన ఆన్సరే నా ఆన్సర్. ఓహో, ఓకే, సేఫ్ ఆన్సర్. ఓకే, అండ్ వేణు గారికి, యా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? 4-5 కథలు కనిపిస్తున్నాయండి నాకైతే. కాకపోతే ఒక అమ్మాయిని పడేద్దాం, అది ఎంత ఎదవలా తిట్టినా, ఊరంతా తిట్టినా కూడా ఎదవలకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఊరంతా ఎంత తిట్టినా కూడా పడేసేదాకా వదలొద్దురు అనే సెన్స్లో అమ్మాయిని ఫైనల్గా పట్టేశారని నా ఫీలింగ్. ఓకే, సో గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? హాస్పిటాలిటీ అండి. హాస్పిటాలిటీ, వద్దు వద్దు వద్దు, ఫుడ్ తిండి చచ్చిపోయేలా ఉన్నాను వద్దని బతిలైనా కూడా అంత పెడతారు. సో నాకు గోదావరి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం, అండ్ గ్రీనరీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. సో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు మీ లైఫ్లో, అండ్ ఇలా చిల్లర చిచోరా ఫ్రెండ్ ఎవరు? మీరు ఇట్లా అడిగితే ఫ్యూచర్లో చిచ్చైపోయేటట్టుంది. డీసెంట్ ఫ్రెండ్ చెప్పొచ్చు, చిల్లర ఫ్రెండ్స్ చెప్తే కష్టం అండి. ఏం పర్లేదు, హ్యాపీగా పాజిటివ్ వేలో చెప్తున్నారు మీరు. డీసెంట్ అయినా చిల్లర్ అయినా నా వరకు మా ధనరాజే. ఓహో, డీసెంట్ వాడే చిల్లర వాడే, వెరీ నైస్. సో ప్రాబ్లం లేదు కదా, మనకి రెండు వాడే చెప్పాం కాబట్టి. సేఫ్ ఆన్సర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనదీప్ గారు, యా, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమై ఉంటుంది స్టోరీ? చిల్లర ఫ్రెండ్ కళ్యాణ్ నాకు. కాదు కాదు, ఫస్ట్ ఇక్కడ స్టోరీ గురించి చెప్పండి. ఓకే ఓకే, అదండి, ముగ్గురు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తారు. ముగ్గురు ఒకటే అమ్మాయిని లవ్ చేస్తారు. అమ్మాయి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అమ్మాయికి కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళు క్యాస్ట్ మారుతారా మీరు తర్వాత? అట్లా అట్లాంటి ఆయన ఎందుకు చూస్తున్నారు? సో ముగ్గురు ఇట్లా ఎవరికి లాస్ట్కి ఎవరి కులం అయితే వాళ్ళకి పెళ్ళి చేసుకుంటుంది, అట్లా కథ సుఖాంతం అయితే అట్లా. అలా కథ సుఖాంతం అవుతుంది, వెరీ గుడ్. ఓకే, సో ఈ ఏరియాకి సంబంధించి మీకు ఏదైనా మెమొరీ ఉందా? చిల్లర ఫ్రెండ్ కళ్యాణ్, అదే అర్థం కాలే. కాదు, ఈయన క్వశ్చన్లన్నీ ముందే ప్రిపేర్ అయిపోయి చిచోరా ఫ్రెండ్ కళ్యాణ్ అని చెప్పేస్తున్నారు. ఇంకా క్వశ్చన్ రాలేదు మీకు, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు గోదావరి పరిసర ప్రాంతాల్లో అంటే నాకు కాదు, ప్రతిసారి ఆలని ఎందుకు చూస్తున్నారు చెప్పండి, రికార్డింగ్ డాన్సులు అని చెప్తున్నారు కదా, హింట్ ఇస్తున్నారు. నాకు అదే అండి, అంటే వాళ్ళ ఆతిథ్యం చాలా బాగుంటుంది. అంటే ఆతిథ్యం చాలా, నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ బాగా అట్లా. ఓకే ఓకే, అవును అది మీకు కూడా ఉంది, మీరు ఆన్సర్ చెప్పేస్తే ఎలాగా. ఓకే, నెక్స్ట్ డీసెంట్ ఫ్రెండ్ చిల్లర కళ్యాణే. చిల్లర కళ్యాణే, ఓకే, అమ్మా సేఫ్, వెరీ వెరీ సేఫ్. ఓకే, డీసెంట్ ఫ్రెండ్. డీసెంట్ ఫ్రెండ్ నాకు బన్నీవాస్ అండి.
అబ్బా అబ్బబ్బా, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ అని. యా, ఇప్పుడు కళ్యాణ్ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఏమై ఉంటుంది? అంటే మా హీరోనండి, నాకు కథ తెలుసు, నేను చెప్పానంటే మొత్తం అందరూ వద్దు, అయితే వద్దు, ఆ క్వశ్చన్ క్యాన్సిల్, మీకు ఆ క్వశ్చన్ క్యాన్సిల్. సో గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి? మ్యాడ్ పోలేదు, రికార్డింగ్ మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రాజమండ్రికి వెళ్ళేవాడిని, అక్కడ నితిన్ మేమంతా కలిసి ఆతిథ్యం ఇచ్చాడు నితిన్, సో వాళ్ళ ఆతిథ్యం గుర్తొస్తుంది. అండ్ గోదావరి పరిసర ప్రాంతాలు, గోదావరి అదే మోస్ట్లీ. ఓకే, సో మీరు అనుదీప్ గారు లాగా సేఫ్ ఆన్సర్లు చెప్పకుండా, కొంచెం వైరల్ అయ్యే కంటెంట్ కావాలి మాకు కాబట్టి, సో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, చిల్లర ఫ్రెండ్ ఎవరు చెప్పాలి? అంటే చిల్లర అందరికి తెలుసు కాబట్టి, ఇంకా అనుదీప్ కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా వాళ్ళు కూడా ఊరుకోరు ఖచ్చితంగా. ఇంకా డీసెంట్ అంటే కాదు, నితిన్ కాదు, ఆయన ఆల్రెడీ చెప్పారు లాస్ట్ సార్ క్యూఎండేలో నేను అస్సలు డీసెంట్ కాదని అని చెప్పారు. లేదు, మనకు తెలిసిన తర్వాత చాలా ఎంటర్టైనింగ్ అబ్బాయి అండి. ఇంకా కొంచెం డీసెంట్ అంటే కొంచెం కష్టమేనండి, ఎవరు లేరు మన ఇండస్ట్రీలో ఎవరు డీసెంట్ గా లేరు. అబ్బా, సూర్యదేవర్ నాగవంశీ గారు, నాగవంశీ ఆయన డీసెంట్, చాలా డీసెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు నిఖిల్ గారి దగ్గరికి వెళ్దాం. యా, సో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్లో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Well, and all the very best for Swayambhu. Thank you so much. Idi, you know, I don't consider this as, you know, edo vere cinema event kosinatledu. This is like my home banner, 18 pages. Ikkade chesanu, Arvind garu ikkade unnaru, Banni Vasu, everybody is here. So, you know, malli ma home banner na home production kosinatte feel avutunnanu ante. Lovely. So, meeru trailer chusaka mee point of view nunchi kada emai untundi anukuntunnaru? Ante the trailer is so funny. Ante Happy Days release 17 years avutunda. సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాజ్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాజ్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ అంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, రిలేట్ అయ్యేది ఏంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట, అండ్ యూనో వాళ్ళ హాస్పిటాలిటీ. సో I've been spending a lot of time there and yeah, I love that place. Nice. And same me friends lo ippati varaku work chesina friends lo decent friend, chiller friend, work chesina valena, work chesina vallalo ante maaku kuda telisundal kada aa perlu. Okay, alaga ante one of the most friendly person I worked with is Arvind garu, ikkade unnaru. And one of the most naughty chiller annan gar naughty person is my Kartikeya cinema director Chandu Mundeti. Tanu chese arachakalu unnada ikkada? వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉన్నారు, ముందు నువ్వు అని చెప్పి, అయినా మేము వదిలేదు లేదు, శ్రీలీల గారే మాట్లాడాలి. ఎస్, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ట్రైలర్ చూసాక ఏమై ఉంటుంది కదా అనుకుంటున్నారు? నేను అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను, డైరెక్టర్ కాదు హీరోయిన్ కాబట్టి, డైరెక్టర్ ఏమనుకుంటున్నారో అదే అనుకుంటున్నా. ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్, అయినా వదిలేదు లేదు మేము. మీకు తక్కువ మన 1 మినిట్లో ఏమనిపించింది అది చెప్పండి చాలు. నేను చాలా ఎంజాయ్ చేశానండి, నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకో ఒక తెలియని తీపితనం ఉంటుంది అనిపించింది. సో ఐ లైక్ ద స్లాంగ్. సో అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ అక్కడ. ఓకే, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా నాటీ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ హీరోస్లోనే కావాలి మాకు. మా హీరోస్ అందరూ దేర్ ఆల్ వెరీ వెరీ స్వీట్ అండి, నాకు అలా భేదభావాలు లేవు, చాలా సినిమాలు చేయాలి. ఓకే, నాటి నాటి ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటి ఎవరు? చెప్
యా వీళ్ళు ఆపరు ఇంకా, సో మీరు ఆన్సర్ చెప్పేస్తే బెటర్. నాకు ఐ డోంట్ థింక్ ఎనీవన్స్ నాటీ అండి, అందరూ చాలా డీసెంట్ గా ఉంటారు. ఓకే పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాము, అలా ఇరికించడం ఇష్టం లేక. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్వీట్గా ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15న థియేటర్స్లోకి వచ్చే సినిమా చూడండి అని ఆ స్లాంగ్లో చెప్తే హ్యాపీగా వదిలేస్తాను మిమ్మల్ని. ఇంకా శ్రావంతి గారు, శ్రావంతి గారు ఆవిడ చేత గోదావరి వయస్సులో ఒక డైలాగ్ అని చెప్పచ్చు. అదే చెప్పిస్తున్నాను, సినిమా రిలీజ్ కి ఆగస్ట్ 15న రండి. ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరికించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నెమ్మదిగానే ప్లాన్ చేసి. యా సో ఆ యాసలో ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15 తారీఖున థియేటర్లకు రండే అని చెప్పేస్తే. ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15 తారీఖు థియేటర్లకు వచ్చి సినిమా చూడండి, థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.